సావిత్రి గారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. మహిళలపై జరుగుతున్నటువంటి అకృత్యాలు అరికట్టాలంటే సామాజిక పరంగా ఎటువంటి సహకారం కావాలి? సామాజిక పరంగా, సమాజ పరంగా ఎలాంటి సహకారం? అసలు ఇప్పుడు ఈ ప్రశ్న అసలు భారతదేశంలో అడగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే ప్రపంచం మొత్తంలోనూ మహిళలపై ఎక్కువ అఘాత్యాలు జరిగేది అందులో మన భారతదేశమే ఉందని కూడా చెప్తున్నారు. నేను ఒక దేశాన్ని తల్లిగా భావించే గొప్ప ఉన్నతమైన దేశం భారతదేశం కనుక మాట్లాడుకుంటున్నాను. స్త్రీని ఎక్కడైతే పూజిస్తామో అక్కడే దేవతలు కొడుకు ఉంటారు అని చెప్పుకున్న దేశంలో స్త్రీ ఇలాంటి వాటికి గురవుతోంది అంటే ఫస్ట్ చెప్పే క్వశ్చన్ ఏంటంటే సాంప్రదాయాలు పాటించడం లేదు, స్త్రీ వస్త్రధారణ ఇలాంటివన్నీ చెప్పి నొప్పుతున్నారు. కానీ పురుషుల్లో మార్పు రాలేవాలి. నెలల పిల్లలు ఏం చేస్తారు? నెలల పిల్లలు ఏం చేస్తారు? మాకు తెలిసి వేరే అమెరికాలో చదువుతున్నాడండి. వాళ్ళ కాలేజ్ లో ఒక అమ్మాయి ఆటో ఎక్కిందట. వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే అనట వాళ్ళు మొత్తం గన్ పెట్టి బెదిరించి మొత్తం ఈ వస్తువులు మొత్తం యాక్సెసరీస్ అన్ని ఇచ్చామన్నట. అమ్మాయి మన ఇండియన్స్ అంటే బంగారాలు అన్ని పెట్టుకుని వెళ్తాం కదా, మొత్తం అన్ని ఇచ్చేసిందండి. మళ్ళీ అమ్మాయి ఎక్కడ దిగారు అక్కడ బిగ్గెస్ పెట్టారు. అదే మన ఇండియాలో జరిగితే ఆ అమ్మాయి ఎలా సేఫ్ గా వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్ అందరూ అదే మాట్లాడారు. మన ఇండియాలో కాదు కాబట్టి సరిపోయింది. అంటే ఫారిన్ దేశంలో స్త్రీకి విలువ లేదంటారు, వాళ్ళు డ్రెస్సులు బాగుంటున్నారు, డ్రెస్సులు బాగుంచోట ఉన్న చోటే రక్షణగా వచ్చింది కదా అమ్మాయి. మన భారతదేశంలో తన పని తను చేసుకొచ్చి వచ్చిన అమ్మాయికి ఎవరికి మొన్న హైదరాబాద్ లో జరిగింది కదా దీప్తి, ఏమైపోయింది? అంటే ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం మన నాగినాలోని పోలీస్ క్వార్టర్స్ లో జరిగింది. మేనమావే ఆ అమ్మాయిని సమస్య జరిగిపోయిన తర్వాత మనం గొప్పలు పెట్టేదన్నీ అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు బాధ్యత వహించాలండి. ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏంటంటే ముందు మగవాడు తన భార్యను గౌరవించాలి. గౌరవిస్తే ఓహో భార్యను గౌరవించాలి అంటే స్త్రీని గౌరవించాలి, తన తల్లిని గౌరవించాలి. తన తల్లి ఆ నువ్వు చెప్తారేంటమ్మా నువ్వు తీసుకుని వృద్ధాశ్రమంలో వేస్తాడు. ఇంకా తల్లి మీద గౌరవం ఏంటంటే అమ్మ ముసలాడు అయితే అక్కడ పడేయచ్చు, పాట చేసేంతసేపే అమ్మ అవసరం. అది గురించి వరకు కరెక్టే, కానీ తోటి ఎంప్లాయీస్ ని వాళ్ళు అలా పక్క తిరిగిన వెంటనే వాళ్ళకి అది కూడా వస్తుందండి. ఉద్యోగాలు వెళ్ళే స్త్రీలు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సంప్రదాయాలు కేవలం ఆడపిల్లకి కాదు మగపిల్లలు కూడా చెప్పాలి. ఆడపిల్లకి నువ్వు జాగ్రత్తగా రావాలి, నువ్వు జాగ్రత్తగా రావాలని చెప్పాలి కాదు. చెప్పారంటేనండి స్త్రీ అంటే ఒక గొప్పది, దాన్ని దేవుడి దగ్గర దీపం ఎంత మనం పవిత్రంగా ఎంత జాగ్రత్తగా నిద్రపోకుండా చూసుకుంటామో అలా చూసుకోవాలని ఉద్దేశంతో చెప్తే ఈ పురుష అహంకారం అయితే గానీ ఎవరి స్వార్థ ఉద్దేశం అయితే గానీ స్త్రీని ఏంటంటే బయటకు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? తనకి గౌరవం కోసం వెళ్ళకూడదు అని చెప్పి సేఫ్టీ కూడా, ఎందుకంటే అప్పటికి మగవాళ్ళలో అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి నువ్వు బయటకు వెళ్ళకమ్మా, బురదలో బురద మీద రాయిస్తే మన మీదే పడుతుంది, అంత మెచ్యూరిటీ అక్కడ లేదు కాబట్టి నువ్వు వెళ్ళకమ్మా అన్నారంటే ఆమె బయటకు వెళ్ళకూడదు. అది ఎక్కడ న్యాయం అండి? అలా మా చెప్పి ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బయటకు పంపాలంటే అమ్మో దీనికి సెక్యూరిటీ ఉంటుందో ఉండదు అని చెప్పి భయపడే రోజులు వచ్చేసాయండి. ఫారెన్ అంతా పంపుతున్నారు కానీ ఇక్కడ బయట ఆడపిల్లలు భయపడుతుంది. దానికి సమాజంలో మార్పు రావాలి, సమాజంలో సమస్య ఈవేళ పక్క వాళ్ళ సమస్య అయితే రేపు మనకి అది కూడా సమస్య వస్తుంది అనేటువంటిది సమాజం గుర్తించున్నాడు, అక్కడేటువంటి వ్యక్తులందరూ గుర్తించున్నాడు. ఆ సమస్య పరిష్కారం ఉంటుంది, అది గుర్తించినంత కాలం ఇలా జరుగుతున్నాడు. చెప్పినట్టుగా సంప్రదాయాలు స్త్రీలకే కాదు పురుషులు కూడా ఉన్నాయి, వాళ్ళు వాళ్ళు పాటిస్తేనే సమాజం ముందుకెళ్తుంది. రక్షణ కల్పించాలి అనే యాటిట్యూడ్ లో మగవాళ్ళు మారాలండి. అంతేకాకుండా అంతవరకు ప్రస్తుతం ఇది చేయి దాటిపోయింది కాబట్టి అంతవరకు ఆడవాళ్ళు ఇందాక జ్యోతి గారు చెప్పినట్టు మార్షల్ ఆర్ట్స్ అవి నేర్చుకుని తనను తాను రక్షించుకునే వరకు కొన్ని నేర్చుకుని మనోధైర్యం నేర్చుకుని సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ వచ్చాయి. యాప్ ఒకటి షీ టీమ్ వాళ్ళు తర్వాత అబ్బాయి అని చెప్పి ఆటోలకు పెడుతున్నారు. అవగాహన పెంచుకోవడం చాలా అవసరం అండి. మన కాకినాడలో చూస్తే సమాజం మీద బాధ్యత స్త్రీ పురుషులు ఇద్దరి మీద సమాన బాధ్యత ఉంది, మేధావుల మీద బాధ్యత ఉంది, అలాగే మరి తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంది. వీళ్ళందరూ సమాజం సామాజికంగా సహకారం ఉంటే సమస్యలు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పి చాలా చక్కగా ఈవేళ ఇంకొక మాట ఏంటంటే చాలా మటుకు ఎక్కడైనా ఒక ఆడపిల్లని ఎవరైనా వేధిస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు పట్టించుకోరండి, స్పందించారు, స్పందించారు.
నాకే అలాంటి ఎక్స్పీరియన్స్ అయింది. అప్పుడు నేను పత్తిపాడన వర్క్ చేస్తున్నప్పుడు రాత్రి నేను బస్సు అంది వచ్చేసరికి రాత్రి 9 అయింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ వేధిస్తున్నాడు. వేధిస్తుంటే కాసేపు చూశాను, ఆ వాళ్ళతో చెప్పాను, అంటే మీరు చూడండి అని చుట్టూ ఉన్నారు, అందరం బస్ కోసం వచ్చిన మగవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరు మాట్లాడలేదు సరికదా. అదేదో ఒక పెద్ద నేనేదో గొప్ప సహాయం వాళ్ళు అడుగుతున్నట్టు వాళ్ళు చేయలేని సహాయం లాగా కూర్చున్నాను. అప్పుడు నేను కాకినాడలో పోలీస్ అంతా నా దగ్గర వెంటనే వెనక్కి తిరిగి, ఎవడరా నువ్వు, ఈ స్టేషన్ ఏది, ఎస్పీ గారికి ఫోన్ చేయమంటావా, నేను ఎవరిని అనుకున్నావు, నేను ఆర్ఎండ్బి ఇంజనీరు, పోలీస్ అంతా నేను చూస్తున్నాను, ఎస్పీ గారి నంబర్ ఉంది అని అంటూ ఉండగానే వాడు ఒకసారి ఎగిరిపోయాడు. ఎక్కడికి ఎగిరిపోయాడో నాకు అర్థం కాదు. అంటే ఆ నిమిషంలో ధైర్యం నేను తెచ్చుకోకపోతే పనిచేసే మైండ్ కూడా తెచ్చుకోకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఒక చీమ తలకాయంత సహాయం కానీ సహానుభూతి కానీ స్పందన కానీ లేదు. చాలా ఆశ్చర్యం కలిగిందా. దేశం కూడా కొన్ని యాక్స్, ఈరోజు పేపర్ లో చదివాను ఒక ఫేమస్ పేపర్ లో, స్త్రీలకు భద్రత కల్పించే విషయంలో నెదర్లాండ్స్ మొదటి స్థానంలో, అందరికన్నా అగ్రరాజ్యం అనుకున్న అమెరికా మొదటి పది స్థానంలో లేదు, మన దేశానికి వచ్చాడు 49వ స్థానం. ధన్యవాదాలండి. ఇవాళ సమాజంలో మరి మహిళలకి సమానమైనటువంటి హక్కులు కలిగి ఉండాలి, అలాగే చట్టాలు కూడా కట్టుదిట్టంగా అమలు చేయవలసిన అవసరం ఉంది. సమాజంలో మార్పు రావాలి తప్ప చట్టాలు వాళ్ళ ఎలాంటి ప్రయోజనం లేదనేటువంటి విషయాన్ని ఇవాళ మన మహిళా మండలి అయినటువంటి మరి అద్దెపల్లి జ్యోతి గారు, అలాగే పద్మతోవారి గారు, అలాగే మరి ఇందిరే గారు, అలాగే సావిత్రి ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ మన స్టూడియోకి వచ్చి చక్కగా తమ అభిప్రాయాల్ని సమాజంలో మనంతా కూడా కలిసికట్టుగా మహిళల రక్షణ అలాగే మహిళకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే తప్ప మరి మేలైనటువంటి సమాజం ఉండదనేటువంటి విషయాన్ని కోలంకర్షంగా మీరందరూ కూడా చర్చించినందుకు మీరు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ఒక్కసారిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.